ఫస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టారా? అందరూ ఇబ్బంది పడ్డాం. అవునా? నాకు వీడియో కొత్త, తీయడం కొత్త. అందులో ఆ కెమెరా కొని 10 రోజులే అవుతుంది. దాన్ని ఆపరేట్ చేయడం కూడా అన్ని తెలియదు కదా ఆప్షన్స్ అవన్నీ. అవును, ఫోటో ఆప్షన్స్ తెలుసు, వీడియో ఆప్షన్స్ తెలియదు. ఏదో రికార్డ్ చేయడం అయితే చేసేసా. ఫోకసింగ్ అంతా కరెక్ట్ ఉందో తెలియదు. మిట్ట మధ్యాహ్నంలో తీసా మొత్తం అంతా. సరే అని తీసాను. డాడీ నేను ఇంటికి వెళ్ళాము, ఇది కష్టపడడం బాగా కలిసిపోయాం. ఎప్పుడు చెయ్యండి వంటలు రావడం డాడీ ప్లస్ పాయింట్ అయింది నాకు. డాడీ వంట మాస్టర్, నేను నాకు ఈ పని వచ్చు. యూట్యూబ్ చూస్తూ ఎడిటింగ్ అంతా నేర్చుకున్నా ఫస్ట్ వీడియోకి. నేర్చుకుంటూ అది అలా ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది. అప్పుడు నా విజువలైజేషన్ అంతా పెట్టాను అనమాట. ఏం చూపిస్తే బెటర్ ఆడియన్స్ కి, ఏం చూపిస్తే నచ్చుద్ది, నాకేది నచ్చుద్దో. నేను ఏవైతే రెగ్యులర్ గా యూట్యూబ్ లో చూస్తానో, తమిళ ఛానల్స్ ఉన్నాయి చాలా వరకు, కుకింగ్ ఛానల్స్ చూస్తుంటే మనకు ప్రెజెంట్ గా ఉంటుంది. కొన్ని శ్రీలంక ఛానల్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ చూస్తూ ఉంటాను. సో నేను నాకు అదే నేచురల్ వైబ్స్ ఉంటూ ఉంటాయి కదా మాటల్లో కూడా కాస్త. సో నేను అదే నాకు నచ్చిందే నేను తీద్దామని చెప్పి, నాకు ఏదైతే నచ్చిందో అదే షూట్ చేసేవాడిని, అదే పెట్టుకుంటే వెళ్ళాను, అదే నమ్మాను. మా డాడీ కూడా చెప్పాను నేను, డాడీ 1 మిలియన్ కొట్టేవారు మనం పని చేయాలి డాడీ అని చెప్పి కొట్టారు. అప్పుడు అనుకున్నాము, ఇప్పుడు అయ్యింది. ఎస్, నేచర్ని కూడా బాగా చూపిస్తూ ఉంటారు అక్కడ చుట్టుపక్కల. అవన్నీ కూడా మాకు అనిపిస్తుంటుంది, అబ్బా ఈ వాతావరణంలో అంకుల్ చేసి పెట్టిన వంట తింటే ఎంత హాయిగా ఉంటుందో అని చెప్పేసి. సో మీరు చెప్పండి, అంటే రకరకాల వంటలు చేస్తూ ఉంటారు. అందరూ చేయడం వేరు, చికెన్ మటన్ ఇలా వండడం వారు. బట్ మీరు ప్రాంతాన్ని బట్టి ఈ ప్రాంతంలో ఈ వంట చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి నేను చేస్తున్నానని చెప్పి వండి తింటూ ఉంటారే, భలే నచ్చుతుంది. ఇన్ని ప్రాంతాలు తిరగబట్టి ఆ ప్రాంతం వంటలు మీకు వచ్చాయా, లేదంటే మీరు ఎలా నేర్చుకున్నారు? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. నేను పని నేర్చుకుంది కటింగ్ చేయటం కానీ, అసిస్టెంట్గా ఉండి బియ్యం కడగడం, గిన్నెలు దింపటం, ఇవన్నీ దసపల్లా హోటల్ అండి వైజాగ్. ఓకే, నా జీవిత ప్రయాణం ప్రారంభించింది ఈ ఫుడ్ సెక్షన్ సంబంధంగా దసపల్లా హోటల్లో. ఓకే, అక్కడే నేను కుక్గా ఒక దారికి వచ్చే వరకు అందులోనే పని నేర్చుకున్నా. అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాతే నేను వివిధ హోటల్స్లో వివిధ ఓనర్ల దగ్గర వంట మాస్టర్గా చేయటం, నా పనితనం చూపించి వాళ్ళందరి ప్రశంసలు అందుకోవడం, తర్వాత ఇంకెందుకు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, నేను ఎంతవరకు ఒకళ్ళ ఇచ్చే జీతం మీద ఆధారపడి పిల్లల్ని ముందుకు తీసుకురాలేనని డిసైడ్ అయ్యి మా మిస్సెస్ నేను ఒక మాట అనుకుని సొంతంగా చిన్న టిఫిన్ సెంటరు, భోజన హోటల్ రెండు కలిపి స్టార్ట్ చేసాం. అది మాకు టర్నింగ్ పాయింట్. బిజినెస్ బాగుండేది, అందరూ మెచ్చుకునేవాళ్ళు, నాకు బిజినెస్ బాగుండేది, నా పిల్లల్ని కూడా హ్యాపీగా చదివించుకుంటూ నా జీవన ప్రయాణం కొనసాగింది. తర్వాత అనుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల నేను ఆర్టీసీ డిపార్ట్మెంట్లో క్యాంటీన్లు టెండర్లు వేయటం, అవి విజయనగరం అటు సైడ్ రావడం, అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, అక్కడ బాగా సంపాదించుకోవడం, నా లాస్ అప్ అంతా నేను కవర్ చేసుకోవడం, అక్కడే ఒక ఇల్లు 2BHK కొనుక్కోవడం, నా పిల్లల్ని వైజాగ్లోనే చదివించుకోవడం, అలాగా కొంతకాలం గడిచింది. ఈ టెండర్స్ అయిపోయేలోపు ఇప్పుడు మా అబ్బాయి చెప్పాడు కదండి, వీళ్ళు మన మిరకల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీస్ మా దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ, అంకుల్ గారు మీ టిఫిన్స్ బాగుండే, మాకు మంచి టిఫిన్ దొరకట్లేదు, అక్కడ చేసేవాళ్ళు మా టైంకి ఇవ్వాలంటే నైట్ టైం నిద్ర కాసి, నైట్ టైం వాళ్ళకి ఎక్కువ, సాయంత్రం 3 నుంచి మళ్ళీ తెల్లవారుజామున 5 వరకు వాళ్ళు కంటిన్యూషన్ ఉండాలి వాళ్ళకి. కాబట్టి ఈవినింగ్ స్నాక్స్, ఫుల్ నైట్లో టిఫిన్స్ అని చెప్పి అప్పుడు మేము వెళ్ళగానే మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. మేమిద్దరం వెళ్ళాం, మా అబ్బాయి నేనే. బాగా రన్ అయిందమ్మా. కాకపోతే నేను నైట్ డ్యూటీ చేయలేక ఒక 3 ఇయర్స్ తర్వాత మనిషి కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం దెబ్బతిన్నానని మా పిల్లలు గ్రహించి అని ఇక ఆలోచించి కర్నూలు వెళ్ళిపోదాంలే అని డిసైడ్ అయ్యాము. మా గుడ్ లక్, అప్పుడే కరోనా రావటం, కంపెనీలన్నీ క్లోజ్ చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అవటం, అది మాకు ప్లస్ అయింది. ఓకే, కొంతమందికి మైనస్ అయితే కొంతమంది, మాకైతే మాత్రం చాలా ప్లస్ 100%. ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాట కోవిడ్ వల్ల మేము ఖాళీగా ఉండి ఛానల్ స్టార్ట్ చేసి ఈ విధంగా అయ్యామని చాలా మంది చెప్తున్నారు, అందులో మీరు ఒకరంటే నేను ఆశ్చర్యంగా ఉంది. కోవిడ్ చాలా మందికి ఎలా అయిందంటే కోవిడ్లో పెట్టి సక్సెస్ చూశారు. నాకు కోవిడ్ అయిపోయాక పెట్టాను నేను. ఓహో, ఓకే. సెకండ్ కోవిడ్ అయ్యింది అప్పుడు పెట్టాను. చూస్తారా అంటే ఇంట్లో ఎవరు ఉండట్లేదు, అప్పుడు అందరు జాబ్లకు వెళ్తున్నారు. ఓకే, ఆ టైంలో పెట్టాను అనమాట. ఎవరు చూడరు అనుకున్నా, అందరు ఖాళీగా ఉన్న రోజులు, ఇంట్లో ఉన్న రోజులు అయిపోయాయి, ఇంకా అందరు జాబ్లకు వెళ్తున్నారు, ఎవరు చూడరు అనుకున్నా కానీ మెల్లగా. ఎవరు టీవీనే చూడడం లేదు, యూట్యూబే చూస్తున్నారు. దట్టు వంట వీడియోస్ అంటే
మీరు పెట్టిన కర్రీ 10 ఛానల్స్ పెట్టినప్పటికీ ఖచ్చితంగా చూస్తారు, ఎందుకంటే ఎవరి స్టైల్ ఎలా ఉంటుందో, ఎవరు ఎలా అంత చక్కగా వండుతారో అన్న ఉద్దేశంతో. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని